హలో పిల్లలు, గత వీడియోలో మనం సజాతి భిన్నాల అంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాం. ఈ రోజు బబ్బన్, గోలు, చందాలు బడే బోలే బాబాయ్ దుకాణానికి బట్టలు కొనడానికి వచ్చారు. బబ్బన్ ఈ డిజైన్ ఉన్న క్లాత్ ని 18 మీటర్లు కొనుగోలు చేశాడు. గోలు ఈ డిజైన్ ఉన్న క్లాత్ ని 18 మీటర్లు కొనుగోలు చేశాడు. చందా ఈ డిజైన్ ఉన్న క్లాత్ ని 18 మీటర్లు కొనుగోలు చేసింది. బబ్బన్ తన ఇంటికి చేరుకున్నాక తన క్లాత్ లో 1/3 అంటే 1/3 భాగం గోలుకు ఇచ్చి అతని దగ్గర నుండి అదే పొడవు గల క్లాత్ భాగాన్ని తీసుకుందామని అనుకున్నాడు. ఈ విధంగా వారిద్దరి దగ్గర 2 వేరువేరు డిజైన్ల గల క్లాత్ ఉంటుంది. పిల్లలు, బబ్బన్ తన క్లాత్ లో 1/3 1/3 భాగాన్ని ఎలా వేరు చేయగలడు? అది ఎంత పొడవు ఉంటుందో చెప్పగలరా? మీరు కావాలంటే వీడియో నాపి దీనికి సమాధానం కనుగొనొచ్చు. సరిగ్గా చెప్పారు. బబ్బన్ ఈ విధంగా తన క్లాత్ ని 3 సమాన భాగాలుగా కత్తిరించి దాని నుండి 1 భాగాన్ని తీసుకుంటే అప్పుడు అది ఆ క్లాత్ యొక్క 1/3 1/3 భాగం అవుతుంది. అంటే 3 సమాన భాగాలలో నుండి 1 భాగం. మనం 18 మీటర్లను 3 సమాన భాగాలుగా విభజిస్తే ప్రతి భాగం 6 మీటర్లవుతుంది. కావాలంటే మీరు పరిశీలించవచ్చు. ఈ మొదటి భాగం 6 మీటర్లు, 2వ భాగం కూడా 6 మీటర్లు, ఈ 3వ భాగం కూడా 6 మీటర్లు. 6 మీటర్లకు 6 మీటర్లు జోడించి తిరిగి మరో 6 మీటర్లు జోడిస్తే ఏమవుతుంది? 18 మీటర్లవుతుంది. ఈ విధంగా బబ్బన్ క్లాత్లో 1/3 1/3 భాగం 6 మీటర్ల పొడవు ఉంటుంది. బబ్బన్ తన క్లాత్లో 1/3 భాగం తీసుకుని గోలు ఇంటికి చేరుకున్నాడు. తనకొచ్చిన ఆలోచన గురించి గోలుకు చెప్పాడు. గోలు కూడా అంగీకరించాడు. కాని ఇక ఇబ్బంది ఒకటుంది. గోలు అప్పటికే తన క్లాత్ను 6 సమాన భాగాలుగా కత్తిరించేశాడు. బబ్బన్ క్లాతుకు సరిపడా పొడవు గల క్లాత్ను ఇప్పుడు గోలు ఎలా ఇవ్వగలడో మీరేమైనా చెప్పగలరా? రండి చూద్దాం. గోలు తన క్లాతు భాగాలను ఇలా ఉంచి బబ్బన్ క్లాతు భాగాన్ని సరిగ్గా దానిపైన ఇలా ఉంచాడు. తన క్లాతులోని 2 భాగాలు బబ్బన్ క్లాతులో 1 భాగానికి సమానంగా ఉందని గోలుకి అర్థమైంది. మీరు కూడా అదే అనుకుంటున్నారా? అంటే బబ్బన్ క్లాతులో 1/3 భాగం గోలు క్లాతులో 2/6 భాగాలకి సమానంగా ఉన్నాయి. రండి దీనిని మరో విధంగా చూద్దాం. మనం వీడియో ప్రారంభంలో బబ్బన్ క్లాతులో 1/3 భాగం 6 మీటర్ల పొడవు ఉందని చూశాం. గోలు క్లాత్ పొడవు కూడా 18 మీటర్లు. అతను తన క్లాత్ను 6 సమాన భాగాలుగా కత్తిరించాడు. అప్పుడు 1 భాగం యొక్క పొడవు 8 మీటర్లుంటుంది? లేదా 18 మీటర్లలో 1/6 భాగం 8 మీటర్లుంటుంది? 3 మీటర్లు. కాని గోలు బబ్బనుకు 2/6 భాగాలను ఇచ్చాడు. అంటే 6లో 2 భాగాలు ఇచ్చాడు. ఈ విధంగా గోలు 2×3 అంటే 6 మీటర్ల పొడవైన క్లాత్ ఇచ్చాడు. కాబట్టి చూశారా పిల్లలు, గోలు బబ్బనుకు సరిగ్గా సమానమైన పొడవు గల క్లాత్ని ఇచ్చాడు. ఇక్కడ బబ్బన్ గోలుల క్లాత్ పొడవు సమానంగా ఉంది. బబ్బన్ క్లాత్లో 1/3 భాగం గోలు క్లాత్లో 2/6 భాగాలకు సరి సమానం. కాబట్టి ఈ 2 భిన్నాలు సజాతి భిన్నాలు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. గోలు ఇచ్చిన క్లాత్ తీసుకుని బబ్బన్ తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక తన క్లాత్లో 1/3 భాగాన్ని చందాకు ఇచ్చి తన దగ్గర నుండి
అదే పొడవు గల క్లాతుని తీసుకుందామనుకున్నాడు. ఈ విధంగా అతని దగ్గర మూడు డిజైన్ గల క్లాతులు ఉంటాయి. ఇలా అనుకుని అతను వెంటనే తన క్లాతులో 1/3 భాగాన్ని తీసుకుని చందా ఇంటికి చేరుకున్నాడు. చందాకు కూడా తనకొచ్చిన ఆలోచనను చెప్పాడు. చందా కూడా వెంటనే అంగీకరించింది. కాని చందా అప్పటికే తన క్లాతును 9 సమాన భాగాలుగా కత్తిరించింది. ఇప్పుడు చందా తన క్లాతులో బబ్బన్ క్లాతుకు సమానమైన పొడవు గల భాగాన్ని ఎలా ఇవ్వగలదు? చందా కూడా గోలులాగా ఇలా తన క్లాతు భాగాలను ఉంచి వాటిపైన బబ్బన్ క్లాతు భాగాలను ఉంచడం చేసింది. తన క్లాతులోని 3 భాగాలు బబ్బన్ క్లాతులో 1 భాగానికి సమానమని చందా గమనించింది. పిల్లలు, చందా ఆలోచన సరైనదేనా? బబ్బన్ క్లాతులో 1/3 భాగం చందా క్లాతులో 3/9 భాగాలకి సమానమా? రండి, ఇప్పుడు మనం దీన్ని మరొక విధంగా చూద్దాం. బబ్బన్ క్లాతులో 1/3 భాగం 6 మీటర్లని మనకు తెలుసు. చందా క్లాతు పొడవు కూడా 18 మీటర్లు. ఆమె తన క్లాతును 9 సమాన భాగాలుగా కత్తిరించింది. అప్పుడు ఒక భాగం యొక్క పొడవు 8 మీటర్లుంటుంది. అంటే 18 మీటర్లలో 1/9 భాగం 8 మీటర్ల పొడవు ఉంటుంది? 2 మీటర్లు. కాని చందా బబ్బనుకు 3/9 భాగాలు, అంటే 9లో 3 భాగాలు ఇచ్చింది. ఈ విధంగా చందా బబ్బనుకు 3×2 అంటే 6 మీటర్ల పొడవైన క్లాత్నిచ్చింది. అందువల్ల చందా క్లాతులోని 3/9 భాగాలు బబ్బన్ క్లాతులోని 1/3 భాగానికి సరిసమానం. ఈ రెండూ కూడా సజాతి భిన్నాలు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఈ విధంగా 1/3 2/6 3/9 ఇవన్నీ సజాతి భిన్నాలు, అంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. బబ్బన్ చందా దగ్గర నుంచి 3/9 భాగాల క్లాతు తీసుకుని సంతోషంగా తన ఇంటికి వెళ్ళాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం సజాతి భిన్నాలు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము.